ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా యూనిట్ అందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుమన్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ కమల్ గారికి, మీరు యాక్ట్ చేశారు కదా ఇందులో, షూర్ ఓకే, కమల్ గారికి, గీతా గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ అండ్ చందు, మీరు చందు, అలాగే కొరియోగ్రాఫర్స్కి, డైలాగ్ రైటర్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మంచి సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ లుక్ కూడా చాలా మంచి హారర్ కంటెంట్ లాగా అనిపించింది. సో వాళ్ళందరికీ నా విషెస్ చెప్తూ, మా లిటిల్ స్టార్ గురించి మాట్లాడే ముందు మా పెద్ద ఆయన, పెద్ద ఆయన అంటే ఫీల్ అవుతారు, యంగ్ డైనమిక్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ప్రేమగా డాడీ అని పిలుచుకుంటాను. సో ఆయన నాకు చార్లీ చాప్లిన్ అంత ఇష్టమో ఆయన అంత ఇష్టం. ఎన్నో గొప్ప పాత్రలు చేసిన ఆయన, ఆయనతో నా జర్నీ అనేది నాకు ఎప్పటికీ మెమరబుల్. ఆయనతో జర్నీ నాకు ఎప్పటికీ మెమరబుల్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈరోజు ఆయనతో పాటు ఆయన డైరెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎన్నో మంచి పాత్రలు చేశారు నా సినిమాల్లో, సుప్రీం, రాజాది గ్రేట్, F2. నేను ఆయనకు మాట ఇచ్చా సుప్రీంలో, గుర్తుందా డేడీ మీకు, సుప్రీంలో ఒక మాట అన్నాను, గుర్తుందా? ఆయన్ని ఒక వజ్రాయుధం దొరికింది నాకు, నేను సుప్రీంలో చెప్పాను అన్నమాట, ఇక ప్రతి సినిమాకి మిమ్మల్ని వాడుతూ వెళ్తానని. పెంచుతూ వచ్చావు, ఈసారి సరిలేరు నీకెవరిలో కూడా చాలా మంచి పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారిది. మీరు డెఫినెట్గా మహేష్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారి మధ్యలో ఉండే కెమిస్ట్రీ కానీ కామిక్ యాంగిల్ కానీ చాలా బాగా నచ్చుతుంది. ఇకపోతే మా బుల్లి స్టార్ ఇట్రా, నేను యాక్చువల్గా రాజ చేసేటప్పుడు ఒక పాప క్యారెక్టర్ ఉంటాను. హలో, రాజాది గ్రేట్ చేసేటప్పుడే నా సినిమాలో చేయాల్సింది, మిస్ అయిపోయాను. ఎంత మిస్ అయ్యాను అనేది మహానటి సినిమా చూశాక నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను, అరే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తుంది, అసలు అట్లట్లా మిస్ అయ్యాను, ఏదో హైటు గీటు ఎక్కువ ఆలోచించే అప్పుడు, ఈ తొక్కలో అన్నీ ఆలోచించి అనవసరంగా మిస్ అయిపోయానే అనుకున్నా నేను. సో అలాంటిది ఈరోజు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి తను నటిస్తుందంటే ఐఎమ్ సో హ్యాపీ నాన్న. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, సో బాగా యాక్ట్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. జనరల్గా తిను రాజేంద్ర ప్రసాద్ గారి కంటే గొప్ప నటి అని నేను చెప్తా. ముందుకు రండి, ముందుకు రండి, ఎందుకు లాజిక్ చెప్తా, లాజిక్ చెప్తా, మీరు రావాలి, ముందుకు రావాలి, పక్కకు రండి. నాకు కూడా జీవితంలో ముందుకు రావాలని కోరిక. ఎందుకంటే మీరు ఒక యంగ్ ఏజ్లో ఇన్స్టిట్యూట్స్, ఆ ఇన్స్టిట్యూట్స్ కష్టపడి నేర్చుకొని ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చారు. మరి మా అమ్మాయి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు, ఎక్కడ నేర్చుకుందా, మరేంటి? సో డైరెక్ట్ అటాక్ మేము కాబట్టి ఆయనకంటే. సో ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఏదైనా కూడా షీ కేమ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో అది చాలు. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయి. ఓకే ఓకే, వన్స్ అగైన్ ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.